పరువు కోసం అయితే ఏ కుటుంబం కోసం అయితే రాష్ట్ర ప్రజల కోసం మనం బతుకుతామో రాష్ట్ర ప్రజల కోసం అన్ని అవమానాలు భరించాను చివరికి వ్యక్తిగతంగా కుటుంబం మీద కూడా దాడి చేయటం ఇంట్లో ఉన్న మహిళలను కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చి శాసనసభ వేదికగా కించపరచడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా టీడీఎల్పి సమావేశంలో తీవ్ర ఆవేదన భరితులయ్యారు ఈ సమావేశాల్లో తాను ఇక ఈ అసెంబ్లీలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమేనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి స్పష్టం చేశారు అసలు అసెంబ్లీలో ఏం జరిగింది ఆ సమయం ఎందుకు ఇంత హీటెడ్ డిస్కషన్ జరిగింది అనేది మనతో మాట్లాడేందుకు అసెంబ్లీలోనే చంద్రబాబుతో ఉన్న టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు మనతో ఉన్నారు అదేవిధంగా టీడీఎల్పి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దువారపు రామారావు గారు కూడా మనతో ఉన్నారు అదేవిధంగా మంత్రి సత్యనారాయణ రాజు గారు కూడా వచ్చారు వీళ్ళందరితో మాట్లాడదాం సార్ ఏం జరిగింది అసలు ఎందుకు చంద్రబాబు గారి మీద ఆయన కుటుంబం మీద అంత అవహేళన చేస్తూ చంద్రబాబు గారి కుటుంబం ఏం చేశారంటే ఎన్టీఆర్ కుటుంబం మీద కుటుంబాన్ని అవహేళన చేసినట్టే మేడమ్ని కూడా కించపరుస్తూ మాట్లాడటం ఇవన్నీ కూడా ఎలా చూడాలి అదేవిధంగా అసలు అసెంబ్లీలో కరెక్ట్గా మీరున్నారు సార్ పక్కనే కూర్చొని ఉన్నారు ఏం జరిగింది ఏదైతే ఈరోజు అసెంబ్లీ ఒక అరాచకత్వానికి ప్రతీకగా ఈరోజు నిలిచినటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే మరి చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు 7 సార్లు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి చెన్నారెడ్డి గారి దగ్గర నుండి విజయభాస్కర్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఎంతోమంది ముఖ్యమంత్రులతో కానీ వాజ్పేయి గారు లాంటి ప్రధానమంత్రులతో కానీ మరి అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతులను కానీ ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అవమానపరిచేటువంటి విధంగా ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి దీనికి అంతా కూడా ఆజ్యం ముఖ్యమంత్రి ఎందుకంటే నిన్ననే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావా అసెంబ్లీకి ఆయన్ని ముఖం చూడాలనిపిస్తుందని నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి రెచ్చగొట్టేటువంటి ధోరణిలో వండుతూనే మరి ఈవేళ వాళ్ళ సభ్యులు ఎంత దిగజారిపోయారనంటే ఈ 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత వ్యక్తిగతమైన విమర్శలకు దిగినా మేము కానీ ప్రజలు కానీ ఎందుకు సార్ మీరు అసెంబ్లీలో ఉండడం వాళ్ళతో ఏంటన్నా కూడా నేను ప్రజల కోసం ఉంటున్నాననేటువంటి విధానంతో ఎంత వ్యక్తిగత దోషాలు చేసినా కూడా ఆయన భరించారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబం గురించి అందులో ప్రత్యేకించి మనందరం కూడా ఆరాధించేటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీ గురించి కూడా మరి వాళ్ళు మాట్లాడేటువంటి నీచమైనటువంటి స్థాయికి వాళ్ళు దిగజారిపోతే ఇంకా ఎంత దురష్టం అంటే వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే స్పీకర్ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మైక్లు ఇస్తడమే తప్ప కనీసం మాటల్ని విత్డ్రా చేయడం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ కనీసం కూడా లేనటువంటి స్థితిలో అందుకే చంద్రబాబు నాయుడు గారు మేము కూడా ఫస్ట్ టైం అంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు ఎఫెక్టివ్గా ఉంటారు అటువంటి వ్యక్తి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే మాకు కూడా మరి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి మా హృదయం అంతా కూడా బరువెక్కిపోయినటువంటి పరిస్థితి ఫస్ట్ టైం మేము చంద్రబాబు నాయుడు గారిని అట్లా చూడడం అంటే అంత బలమైనటువంటి వ్యక్తిని కూడా అంత వ్యక్తిగతంగా కుటుంబం సంబంధించి మాట్లాడుతుంటే అంతకంటే అన్యాయం అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇది కౌరవ సభ ఈ కౌరవ సభలో నేనుండను రేపు ఏదైతే మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచే ఈ శాసనసభలో అడుగు పెడతానని చెప్పి ఆయన కూడా మరి శాసనసభలోనే ప్రకటించి రావడం జరిగింది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రజలు ప్రజాక్షేత్రంలోకి పోయి ఆ ప్రజాక్షేత్రంలోనే ఈ యొక్క వైసీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డిని దోషిగా పెడతాం ఖచ్చితంగా ఆ ప్రజాకోర్టులోనే వీళ్ళని శిక్షిస్తాం సారు టీడీఎల్పి సమావేశంలో కూడా కంటతడి పెట్టారు అని చెప్తున్నారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఆయన ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మాట్లాడారు ఆయన చాలా ఆవేదన భరితంగా ఉన్నారు తర్వాత కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి వ్యక్తిగతంగా దూషించడం అనే దాని మీద ఆయన బాగా మనోవేదనకు గురైనట్టు కనిపిస్తున్నారు అంటే ఏం జరిగింది అక్కడ తర్వాత సార్ టీడీఎల్పి సమావేశంలో ఎందుకు కంటతడి పెట్టారు ఏదైతే ఒకటి ఇప్పుడు మనం కూడా తెలుసాం ఆ మేడం గారు ఎప్పుడు కూడా మాకు కూడా తెలుసు 30-35 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంటిలోంచి బయటికి రాకుండా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి సతీమణిగా కూడా ఎప్పుడు కూడా పెత్తనం చేయడం కానీ ఇప్పుడు కూడా మనం ఎవ్వరం కూడా చూడాల మరి అటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబ సభ్యుల గురించి కూడా మాట్లాడే సమయ పరిస్థితి వచ్చింది అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా తట్టుకునేటువంటి విధంగా ఎవరి కోసం ఈ రాజకీయాలు మనం ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం ఇంత మనం ఈ స్థాయిలో మాట్లాడిపించుకోవాలా ఈ స్థాయిలో ప్రజల కోసం ఇన్ని పడాలా అనేటువంటి బాధ ఆవేదన ఆయనలో కనిపించే
టీడీఎల్పీ మీటింగ్లో కూడా కంటతడి పెడితే మొత్తం అందరం కూడా దగ్గర దగ్గర 10 నిమిషాలు మేము ఎవరం కూడా ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో మేము అందరం కూడా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తూ ఉన్నా, ఈరోజు ఆ వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒళ్ళు బలిసి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రోజులన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. రేపు మా రోజు వస్తుంది. గతంలో మాదిరి కాకుండా ఎవరైతే ఊర కుక్కల మాదిరిగా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడుతున్నారో ఆ కొవ్వు తీసేటంత వరకు కూడా మేము కూడా నిద్రపోం రేపు భవిష్యత్తులో. అయితే చంద్రబాబు కుటుంబం లుచ్చా కుటుంబం అని చెప్పి మాట్లాడాడు కొడాలి నాని. ఈవేళ కొడాలి నానిని కూడా అక్కడ మేము అసెంబ్లీలో చూసాం. వాస్తవంగా అక్కడ కన్నబాబు గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కన్నబాబు గారు మాట్లాడుతూ ఉంటే నానికి మాట్లాడనిమ్మని కన్నబాబు గారు సజెస్ట్ చేశారు. కనీసం నాని అడగలా నేను మాట్లాడతానని కన్నబాబు సజెస్ట్ చేయడం, వెంటనే స్పీకరు నానికి ఇవ్వడం. అంటే వాళ్ళు నిన్నటి నుంచి కూడా ఒక ప్లాన్డ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సభలోకి వచ్చిన తర్వాత ఆయన్ని వ్యక్తిగతంగా దూషించి అవమానపరిచి అంటే దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం సంతోషం కలగజేయాలనేటువంటి అత్యుత్సాహంతో నిన్నటి నుంచి ఒక ప్లాన్గా ఉన్నారు. అందుకే కన్నబాబు గారు కల్పించుకుని ఈ నానికి అవకాశం కల్పించారని అంటే ఆ దోషంకి శ్రీకారం చుట్టాలనేటువంటి ఆలోచనతో ఖచ్చితంగా ఏదైతే నాని వాడి చరిత్ర ఏంటనేది అందరికీ మనకు తెలుసు. కాకపోతే గతంలో ఒక మంచితనంతో వెళ్ళిపోవడంతో ఈరోజు అతను వెచ్చలవిడిగా అతని నోటికి ఏమొస్తుందో అది మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా దీనికి మాత్రం వడ్డీతోట సహా రేపు తీర్చేటువంటి విధంగా మాత్రం పనిచేస్తాం. చంద్రబాబు గారితో పాటు మీరు కూడా ఇప్పుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకా 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చేది పరిస్థితి లేదు, నేను రాను, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కానీ సభలో అడుగు పెడతాను అని నేను చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి, శాసనసభాపక్ష ఉపనేతగా మీరేం చేయబోతున్నారు? ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆవేదనతో బాధతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము కూడా ఏదైతే టీడీఎల్పీకి సంబంధించి ఇటు శాసనసభ కానీ అటు శాసన మండలి కానీ అందరం కూడా కూర్చుని తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండాలనేది మేము కూడా కూర్చుని భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటాం.